కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని అక్కలరెడ్డిపల్లె సమీపంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు వెటర్నరీ వైద్యాధికారి రామారావు లాయర్ శంకర్ రెడ్డి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభోత్సవం చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె వానికి చెందిన క్రీ గద్దె లక్ష్మయ్య, వీరి ధర్మపత్ని గద్దె వెంకటలక్ష్మమ్మ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారులు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు గద్దె చలపతి, గద్దె బాలవీరయ్య మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మైదుకూరు వయా విజయవాడకు వెళ్లే ఆర్ఎన్బి ప్రధాన రహదారి ప్రక్కన చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం అక్కలరెడ్డిపల్లి వెటర్నరీ వైద్యాధికారి మరియు స్పెషల్ ఆఫీసర్ రామారావు, లాయర్ శంకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గద్దె చలపతి, గద్దె బాలవీరయ్యలు 19 న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన లక్ష్మయ్య, వెంకటలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఉండేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామచంద్రారెడ్డి, అక్కలరెడ్డిపల్లి వీఆర్ఓ జాకిర్ బాషా, అక్కలరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి కాసిం పేరా, సచివాలయం పోలీస్ కానిస్టేబుల్ మాధవి, సచివాలయం ఏఎన్ఎం విజయకుమారి, సంచర్ల వీఆర్ఓ జాల ఆనందరావుతో పాటు సచివాలయం సిబ్బంది, కృపానగర్, అక్కలరెడ్డిపల్లి వాసుదేవపురం గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఒక ఆయన పెద్ద ఆయన చలపతి, రెండు ఆయన బాలేరయ్య, మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు ఈ రోడ్డు మీద, ఈ కంబం కడప రోడ్డు మీద సలివేంద్రం ఏర్పాటు చేసినాము. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రామారావు గారు మరియు అడ్వకేట్ శివశంకర్ రెడ్డి గారు మరియు గ్రామ ప్రజలు, వీఆర్ఏలు, వీఆర్ఓలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఇక మీద కూడా ఇదే పద్ధతిగా కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము.